వెల్కమ్ టు ప్రెజర్ కుక్కర్ అఫీషియల్. ఈరోజు దోసకాయ ఎర్రటి పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక స్మాల్ సైజ్ దోసకాయ తీసుకొని, అలాగే ఒక వంకాయ, 4 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల చింతపండు, అలాగే 2 రెమ్మల చిన్నుల్లిపాయ, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకుని, ఉప్పు సరిపడినంత తీసుకోవాలి. ఇప్పుడు దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత వంకాయ, పచ్చిమిరపకాయలని సన్నటి ముక్కలుగా చేసుకొని నూనెలో వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. రోలు తీసుకొని చిన్నుల్లిపాయలు, జీలకర్ర, చింతపండు, వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, వంకాయ ముక్కలు, అలాగే ఉప్పు వేసుకొని మెత్తగా చేసుకోవాలండి. చింతపండు తడిపి పెట్టుకుంటే తొందరగా నలుగుతుంది. చూసారు కదండి, ఈ విధంగా నూరుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకొని మరొక్కసారి నూరుకోవాలి. చూసారు కదా, మన దోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని, ఇందాక వంకాయ, పచ్చిమిరపకాయ వేయించుకున్న నూనె మిగిలింది కదండి, ఆ నూనెలో ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ముందుగా పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, 1 ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకుందాం. ఇప్పుడు పోపుని చక్కగా పచ్చట్లో కలిసేటట్టుగా కలుపుకుందాం. స్పూన్ తీసుకొని చివరిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకుంటే మన దోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.